మాటలతో చెప్తే వినవా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? బాబు గారు, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఇది మీకు మంచిది కాదు బాబు గారు. మంచిది కానిది ఏమి? వరదలో చీళ్లు కొట్టకపోయినప్పుడు తాడి దూలాలు డబ్బులు మీరే ఇచ్చారు. అదీగాక పెద్దదాని పెళ్లికి అయ్యే ఖర్చంతా మీరే ఇచ్చారు. సర్లే, ఇప్పుడు ముసల్దానికి కూడా మీరే ఇస్తానంటున్నారు. మీ మంచితనాన్ని నేను భరించలేను బాబు గారు. రేపు ఆ ముసలిది చస్తే ఏ పొరుగు రోడైనా ఎందుకు చచ్చింది అంటే మందిప్పించలేక అని నువ్వు చెప్తావు. నరసింహం గారు బ్రతికుండగానే ముసలిదానికి కర్మ వచ్చిందా అని ఎవడైనా అంటే నేను భరించలేను. తలకాయ ఎత్తుకోలేదు. నువ్వు ఎత్తావా, లెంపకాయలు తింటావు. ఇదిగో ఇంటికి నాడు 300 ఇస్తాను, ముసలిదానికి వైద్యం చేయించు. ఏమిటి అక్క చెల్లెళ్ళు ఇద్దరు చెట్పట్లు ఆడిపోతున్నారు, నువ్వేమైనా అన్నావా? అయ్యో, ఏమన్నా అంటే ఊరుకుంటారు మీ పిల్లలు. ఇది రోజు ఉండే భాగవతమే గాని ఎందుకో పిలిచారు, చెప్పండి. 300 ఇవ్వు. 300? ఎందుకు? తర్వాత చెప్తాను, ముందు. ఏమిటండి తర్వాత చెప్పేది? ఊళ్ళో ఎవరికో ఏదో వచ్చి ఉంటుంది, తగుతున్న అమ్మాహం తయారయ్యారు ఉపకారానికి. నెమ్మదిగా మాట్లాడు, ముందు. నేను ఇవ్వనండి. ఇవ్వు. ఇవ్వను. నా కోపం వస్తుంది. ఏం చేస్తారు? ఏమైనా చేస్తాం. నేను ఇవ్వను. అంతే, తూర్పున సూర్యుడు ఇంకా వాళ్ళు నిద్రలేదు. మీరప్పుడే కాకా గాగా మామాల దాకా వచ్చేసి గుణింతాలు దిద్దేసి చాచాచీచీలు అనేసుకుంటున్నారన్నమాట. మీకు బొత్తిగా భయం లేకుండా పోయిందిరా? అయినా వీధిలో అంతమందిని కూర్చోబెట్టి ఆడవాడితో తగురేంట్రా నీకు? పద 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 పద. అది కాదురా పంతులు, ఇప్పుడు సుబ్బన్నగాడు లేడు. ఎందుకు లేడు? ఉన్నాడు. వాడు పారిపోకుండా ఇద్దరు మనుషులు పట్టు కూర్చున్నారు వాడిని. అది కాదురా, వాళ్ళ అమ్మకి జబ్బు చేసింది. మంది ఇప్పించకుండా ఎక్కడా ముసలిదాన్ని చంపేస్తాడో అని నాకు భయమేసి వాడిని నానా చీవాట్లు పెట్టి ఒరే వెధవా ఇంటికి రారా 300 ఇస్తాను అని చెప్పి అంటారు. ఉపకారానికి ఊరిని ఉద్ధరించడానికి మనకున్న 5 ఎకరాల పొలాన్ని 5 ఎకరాలు చేశారు. ఇద్దరు ఆడపిల్లలు పెళ్లికి ఎదిగిన ఎత్తి మీద కూర్చున్నారు. ఆ రాంబాబు దయదలిచి వ్యవసాయం చేస్తున్నాడు. కనీసం ఎరువులు కన్నా డబ్బులు లేకపోతే ఏం బాగుంటుంది? ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎవరికో ఇస్తానంటారు. మీరేనే చెప్పండి మాస్టరు, ఇలా అయితే ఈ సంసారం ఏం బాగుపడుతుంది? అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది. వీడు వ్యధోబుద్ధి. ఒరేయ్, కాస్త జాగ్రత్తగా వినరా. సంసారానికి మగాడు కూడికి లాంటి వాడు రా, ఊరికే తెచ్చి పడేస్తూ ఉండాలి. భార్య గుణకారం లాంటిది, భర్త తెచ్చిన దాన్ని రెట్టింపు చేస్తూ ఉండాలి. పిల్లలు ఎలాగూ మైనస్లే కదా, అంటే తీసివేతలు అన్నమాట. ఒరేయ్, నీకు ఉన్నది ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు పేరెంటాలు చెయ్యవా? ప్లస్ గా ఉండవలసిన నీవే ఇలా మైనస్ గా తయారైతే ఎలారా? కాస్త బుద్ధి తెచ్చుకోరా, కాస్త బుద్ధి తెచ్చుకోరా. ఇదిగో వీడు ఉత్త తెలుగు మాస్టర్, వీళ్ళ లెక్క నువ్వేం పట్టించుకోకు. ఈవేళ నా పరువు కాపాడు. పరువు నాకు చేస్తానా? తెస్తాను, ఉండండి. సైలెన్స్, సైలెన్స్! రే రే, నోరు తెరండి, చర్మం ఒలిచేస్తాను. ఈ వంట వార్పు ఎవరి కోసం? మీకోసం, మీ మధ్యాహ్న భోజనం కోసం. ఒక్కరోజు వంట మనిషి రాకపోతే నా ప్రాణాలు పోతున్నాయి కదా. పాఠం చెప్పకపోయినా వంట చేయకపోయినా ఆ వీడియో వచ్చి నా ప్రాణాలు తీసేస్తారు. అసలే తిక్క మనిషి. గొడవ చేయగానే పాఠం చెప్తున్నానా? రేయ్, ఇదిగో నేను చెప్పింది చెప్పండి. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు. కూరల్లో సరిపడని ఉప్పు లేకపోతే కూరలు రుచించవు, కాబట్టి ఉప్పు వేస్తున్నా. ఆ తర్వాత రే బడుద్దేలరా, పద్యం మాత్రం చెప్పండి, నన్ను చంపకండి. పద్యం మాత్రం చెప్పండి రా. పప్పు లేని తిండి ఫలము లేదు అని చేత అంటే పప్పు తినకపోతే తిండికి ఫలితం లేదు, కాబట్టి ఇదిగో పప్పు వేస్తున్నాను. అరే చదువుకోవడానికి పాఠాలు అక్కర్లేదు కానీ భోజనానికి మాత్రం టెన్షన్గా వచ్చేస్తావు. 3 రోజుల నుంచి స్కూల్కు రాకుండా ఎక్కడ తిరుగుతున్నావురా? ఎక్కడ తిరుగుతున్నావు చెప్పు. మా అయ్యకి 4 రోజుల నుంచి జ్వరం అండి. కూలి పనికి కూడా వెళ్ళటం లేదండి. 3 రోజుల నుంచి అన్నం కూడా తింటం లేదండి. బాగా ఆకలేసి పళ్ళు తిందామని వచ్చానండి. మీ నాన్న వేరే జ్వరమా? అయ్యో పాపం. రే నరసింహం! ఏమిట్రా? వేరే గారు ఇంటిలో పాతి 3 రోజుల నుంచి పసులు ఉంటున్నారట రా, వాళ్ళ సంగతి చూసుకో. అసలు ఏ ఉద్దేశంతో దాన్ని చేసుకోవడానికి ఒప్పుకున్నావు? అసలు ఏ ఉద్దేశంతో దాన్ని చేసుకోవడానికి ఒప్పుకోకూడదు అంటే అక్క ఏంటి, నీకు ఇష్టమేనా? నీకు తిండి అంటే ఎంత ఇష్టం, నాకు అదంటే అంత ఇష్టం. అంతే కదే,
రెండు రోజులు మామని అనడంగా ఆలస్యమైనట్టయితే నేనే తిరగా మామ దగ్గరికి వెళ్ళి మామ మామ నీ కూతురు నాకు ఇస్తున్నావా లేదా లేకపోతే ఊర్లో చెత్తిపోయి పెళ్లి చేసుకుంటావా అని అడుగుండేమని. సర్లే గొప్ప, నేను వెళ్తున్నాను. వెళ్ళు, నేను అమ్మనా. ఓయ్, దానికి వంట వార్పు ఏమీ రాదు తెలుసా? దానికి కూడా నువ్వే వంట చేసి పెట్టాలి. వంట చేసి పెట్ట నాకు కష్టమంటే చిన్నప్పటి నుంచి వంట చేయడం నాకు అలవాటు కదా, చేసి పెడతా. అలాగే అందరూ నిన్ను వంట చేసే మొగుడు, వంట చేసే మొగుడు నవ్వుతారు తెలుసా? వంట చేసే మొగుడనే కదా, వంట భీముడు నవ్వినా కూడా నాకేం బాధ లేదు, వాళ్ళ పళ్ళు బయటపడతాయి. అలాగే చేసుకో. ఇదిగో దానికి పాలు తీయడం, పిడకలేయడం ఇవి కూడా రావు, అవి కూడా నువ్వే నేర్చుకోవాలి. నేర్చుకునేదంటే నేను పాలు తీయగలను, పిడకలు వేయగలను. నాకే కోరి కష్టాలు తెచ్చుకుంటానంటే ఎవరేం చేస్తారు? నీ కర్మ. కర్మ కాబట్టి పెళ్లి చేసుకున్నా. ఇదిగో దానికి తల దూకోవడం, జడేసుకోవడం ఇవి కూడా రావు, అవి కూడా నువ్వే నేర్చుకోవాలి. ఏంటి నువ్వు చెప్పేది? నా పెళ్ళ నా ఇష్టం. తల దూకుతా, జడేస్తా, పూలు పెడతా, అవసరమైతే నీళ్లు కూడా పోస్తా. రామ రామ రామ. ఇదిగో దాన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావంటే సుఖంగా కాపురం చేయలేం, అందుకని వేరే పిల్లని చేసుకో బావా. ఏంటి నువ్వు చెప్పేది? మేనమామ కూతురు పెళ్లి చేసుకుంటా అని చెప్పాను, చెప్పిన తర్వాత పెళ్లి చేసుకోవడం బాగుంటుందా? అంటే నీ మామకున్నది ఒకటే కూతురా? ఉంటానికి ఇద్దరు కూతురు అనుకో, ఉంటే మాత్రం ఇద్దరు చేసుకుంటానా? అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ కరిమిలో గాని లేమిలో గాని కష్టములో గాని సుఖములో గాని ఆశలో గాని నిరాశలో గాని మోక్షంలో గాని ఒక్కరిని విడిచి మరొకరు ఉండము అని అర్థం. ఎంత పవిత్రమైన అర్థం అందులో ఏమిటి ఉందో మీరు అర్థం చేసుకోండి. ఎంత గంభీరమైన భావం అందులో ఉందో మీరందరూ తెలుసుకోండి. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే భద్రాది శుభజే దేవ శరణాంగతం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే శ్రీలంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఆ మాటకు వచ్చే ఓ మగాడు ఆడదాని మెళ్ళో తాడి కట్టడం అంటే, ఓ స్త్రీ నా పరువు ప్రతిష్ట నా గౌరవం సంపద నా శరీరం మనస్సు అన్నీ పసుపు తాడుగా నీ మెడలో వేస్తున్నాను అని అర్థం. ఆ ముడివడిన కొంగులు పవిత్రమైన వివాహం అనే బంధానికి చిహ్నం. అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేయడంలో ఒక గొప్ప విశేషం కూడా ఉంది సుమండి. వేద మంత్రాల శబ్దంలో పండిత శ్రేష్ఠుడు పవిత్ర ఆశీస్సులతో పడిన ఈ మూడుముళ్ళకి సాక్ష్యం నేను సుమా. ఇంత పవిత్రమైన బంధాన్ని ఎవరు కించిపరిచినా ఆటలాడుకున్నా జీవితాలు మసైపోతాయి సుమా అని హెచ్చరిక. అయ్యా, అదేండి విషయం. సాంప్రదాయం కాలం కుర్రాళ్ళకి శాదస్తంగా కనిపిస్తుంది, కానీ దాని అర్థం తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. ఇది సరే, ఇక వివాహం పూర్తయింది, విందుపోయిన కనితం లేవండి. అమ్మాయి గారి సిగ్గుగా ఉందా? సిగ్గుగానే ఉంది, ఈ గదిలో ఉక్కగానూ ఉంది. ఓ సింతే కదా, కౌగులిస్తే సిగ్గు పోతుంది, ఆ కిటికీ తలుపులు తెరిస్తే ఉక్క పోతుంది. కిటికీ తలుపులు తెరిచాను, గాలి వస్తుంది, నీ ఉక్క పోతుంది. పోతే ఆ సిగ్గు కూడా తెచ్చేస్తాను, పలకలేసి ఇక్కడ పెట్టు, కూర్చో. ఒక ఫ్యాన్ కొనుక్కోవచ్చు కదా. ఫ్యానా? దాన్నేం భాగ్యం, ఎన్నాళ్ళు ఒంటరివాణి కదా, దాని అవసరం లేకపోయింది. హాయిగా ఆరు బయట పక్కేసి పడుకుంటే ఆ పైరుగాలికి మైమరిచి నిద్ర పట్టేది. ఇళ్ళాలో నువ్వు వచ్చావు కదా, అసలు మన సంసారానికి కావాల్సిన ముఖ్యమైన అన్ని ఒక లిస్ట్ తయారు చేసి వచ్చే పట్ల కొనేస్తాను. ఫ్యాన్ తోటే సంసారం సుఖంగా సాగిపోతుందా? అబ్బే, భార్యాభర్తల మధ్య ప్రేమ మమత అనురాగం అవి ముఖ్యం, అవి ముఖ్యం. నేననేది అది కాదు. మరి ఎంత చక్కగా తాతయ్య గారింట్లో గదికి ఒక ఫ్యాన్ ఉంది, కొళాయి తిప్పితే నీళ్ళొస్తాయి, భోజనానికి టేబుల్ కుర్చీలు, పడుకోవడానికి డబుల్ కాటు, దేనికైనా అదృష్టం ఉండాలి. అదృష్టం కాదు, డబ్బులు డబ్బులు ఉండాలి. నేలను బట్టి నీళ్లు, లక్షణం బట్టి లక్షణాలని మన పెద్దలు ఊరికన్నారా? చూడు వెనక మాట చెప్పనా, మనకున్నదాన్ని మనం స్వర్గం అనుకుంటే స్వర్గం, నరకం అనుకుంటే నరకం. కొళాయి తిప్పినా వచ్చేది ఆ నీళ్లే, మన పెరటి బావిలో తోడిన వచ్చేది ఆ నీళ్ళే, ఫ్యాన్ తిరిగినా వచ్చేది ఆగాలే, మన కిటికీ తలుపు తెరిచిన వచ్చేది ఆగాలి. పందిరి మంచమైన డబుల్ కాట్ అయినా నిద్ర ముఖ్యంగానే మంచం కాదు. సర్లే, మగాళ్ళకి ఏదో సర్ది చెప్తారు. సర్ది చెప్తాం కదా, జీవితానికి అర్థం చెప్తున్నా. ఎందుకు? బాగా చెప్తాను. ఇటు రావోయ్ రా.
చూడు, ఆ చెట్టు కింద నా జంటను చూడు. ఎండొచ్చినా వానొచ్చినా ఆ చెట్టే వాళ్ళకి శరణ్యం. అదే వాళ్ళ మిద్దే వాళ్ళ మేడ. జానకి ఓ మాట చెప్పనా, జీవితంలో మనకంటే ఉన్నవాళ్ళని చూసి మనం బాధపడే కంటే, మనకంటే లేని వాళ్ళని చూసి వాళ్ళకంటే మనం ఎంత అదృష్టవంతులమో తెలుసుకుని సంతోషించడం ఎంతో మంచిది. అదే జీవిత సత్యం, అదే జీవితాన్ని అర్థం చేసుకోవటం. అర్థమైందా? నవ్వు నవ్వు. తప్పుడు నువ్వు పట్టించుకోకూడదు. ఇది మాకు బాగా అచ్చొచ్చిన పట్టి మంచం. మా వసువంతా దీని మీద పుట్టిందర. సిగ్గా సిగ్గుపడితే పనులలో జరుగుతాయి. పిచ్చిదనో పిచ్చిదనో.